స్టూడెంట్స్, ఎవరైనా ఎప్పుడైనా మీతో ఇలా అన్నారనుకోండి, నువ్వు దేనికి పనికి రావు, నువ్వు నీ జీవితంలో ఏం చేయలేవని, అప్పుడు బాధపడకండి. వాళ్ళకి సమాధానం మీ సక్సెస్తో ఇవ్వండి. స్టూడెంట్స్, ఎవరైనా మీతో ఎప్పుడైనా ఇలా అన్నారనుకోండి, నువ్వు తీసుకున్న గోల్ ఏంటి, నువ్వు వెళ్తున్న రూట్ ఏంటి, ఆ రూట్లో వెళ్ళి నువ్వు ఎప్పుడైనా సక్సెస్ అవ్వగలవా అని, దానికి అర్థం ఒకటి, మీరు వెళ్తుంది కరెక్ట్ దారిలోనే అని అర్థం అన్నమాట. స్టూడెంట్స్, టాపర్ ఏనాడు ర్యాంక్ సాధించకుండా ఉండలేదు, అలాగే ఫెయిల్ అయిన ప్రతి వారు వాళ్ళ లైఫ్లో సక్సెస్ కాకుండా ఉండలేదు. స్టూడెంట్స్, ఫెయిల్ అవ్వడం అనేది అది నేరం కాదు, ఎందుకంటే మార్క్స్ అనేవి మీ ఫ్యూచర్ని జడ్జ్ చేస్తాయేమో కానీ అవే మార్క్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేవు, ఎందుకంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ఎన్వైరాన్మెంట్లో మనం అనేది బతుకుతున్నాం అన్నమాట. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు చేంజ్ అయిపోతుందో తెలియదు. స్టూడెంట్స్, ఫెయిల్ అవ్వడం అనేది నేరం కాదు, కానీ ఫెయిల్ అయ్యాము అనేసి సూసైడ్ చేసుకోవడం, బాధపడి తప్పుడు దారిలో వెళ్ళడం అనేది క్షమించరా అని నేరం. స్టూడెంట్స్, ఫెయిల్ అనేది మీ యొక్క జస్ట్ మీ యొక్క అటెంప్ట్ మాత్రమే ఫెయిల్ అవుతుంది. దాన్ని కష్టపడి, దాన్ని సరిదిద్దుకొని మరలా కష్టపడి మళ్ళీ రాయండి. చూడండి, సక్సెస్ మీదే, అది ఏ ఫీల్డ్లో అయినా సరే. ఓకే, లైఫ్లో చాలామంది ఫెయిల్ అవుతారు, మళ్ళా ఫెయిల్ అయిన నిమిషానికే సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, అది ఒక్కటి మైండ్లో గుర్తు పెట్టుకోండి. ఎవరు ఏదన్నా పట్టించుకోకండి, మీ యొక్క దారి ఏంటో మీరే డిసైడ్ చేయండి. ఎవరి అభిప్రాయాలు మీకు అక్కర్లేదు, వాడు ఇదవుతున్నాడు, వీనికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, వాడు లైఫ్లో ఇదవుతాడంట, ఎవరి అభిప్రాయం మీకు అక్కర్లేదు. మీ యొక్క డెసిజన్స్ మీరే తీసుకోండి, ఎవరిపైన ఆధారపడవద్దు. మీరు ఒక బ్లూ ప్రింట్ అనేది వేసుకోండి, రాబోయే 5 ఇయర్స్లో నాకు నేను ఇలా చూడాలనుకుంటున్నా. మీ యొక్క గోల్ని మీరు, మీ గోల్ సాటిస్ఫై అంత వరకు కష్టపడుతూనే ఉండండి. చూడండి, ఒకరోజు విజయం మీదే. ఓకే నాన్న, సో లెట్స్ గో ఇన్ అప్డేట్. స్టూడెంట్స్, మనకు రిజల్ట్స్ గురించి ఇక్కడ యూపీ సాక్స్ అనే వెబ్సైట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో జూన్ 2న ఇది ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మ్యాక్సిమంగా ఇది అంతా ఎక్స్పెక్టెడ్ నాన్న. సో నేను అంతా చదివాను, రిలీజ్ షార్ట్లీ రిలీజ్ షార్ట్లీ. సో మీకోసం అనేది నేను ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్కి అడగడం జరిగింది. సో మ్యాక్సిమంగా మీకు రిజల్ట్స్ అనేది జూన్ 15 అయితే డెఫినెట్గా వస్తాయంట, ఒక 1 డే 2 డేస్ ఓకే డిఫరెంట్ అయినా. సో దీనికి మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో 10th వరకు మనం వెయిట్ చేయాలి. సో మీరు కూడా 10th వరకు వెయిట్ చేయండి, రిజల్ట్ రాగానే సో డెఫినెట్లీగా ఏదైనా న్యూస్ వస్తే నేను అందరికంటే ముందు మీకు నేను ఇస్తాను. సో భయపడకండి, నేను ప్రే చేస్తాను అందరు పాస్ కావాలని, ఎలాగో నేను మోటివేషన్ ఇచ్చాను, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జయ భారత్. వందే మాతరం.